फ्रेंड्स संक्रांति शॉर्ट फिल्म चेयरानिकट्टे 40 रूम कार्स अयिते यूज चेसामु अंदुलो 5 रूम कार्स अयिते वेस्ट अय्यायि चाला अयिते कष्टपड्डां फ्रेंड्स शॉर्ट फिल्म एंड वर्क अयिते चूडंडि मीकु नच्चिनट्लयिते तप्पकुंडा 10K लैक्स टारगेट ने अयिते कंप्लीट चेयडं मात्रं मर्चिपोकंडि। ఈ ఊర్లో 100 ఎకరాల సాగు భూమిలో థోరియం అండ్ యురేనియం ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. వాటిని కనుక మన యూరోపియన్ మార్కెట్లో అమ్మితే కోట్ల డబ్బులు వర్షం కురుస్తుంది. అవునా? అవును సార్. కాబట్టి మీరు ఈ ఊర్లో ఉన్న 100 ఎకరాల సాగు భూమిని చేజిక్కించుకోండి. సరే, మీరు చెప్పినట్లే చేస్తా. వచ్చే డబ్బులలో మీకు 50%, నాకు 50%. డీల్ ఓకే సార్. హలో నానా, వినపడుతుందా? వినపడుతుందమ్మా. శ్రీనిధి. ఎలా ఉన్నారు నానా? శ్రీనిధి, నా ఒంట్లో అస్సలు బాగాలేదు. ఎలానో సంక్రాంతి కూడా దగ్గరికి వచ్చింది, అంతా ఒకసారి పండుగకి ఊరికి రావచ్చు కదా. నానా, అది వర్క్ ఎక్కువైంది. సంక్రాంతి లోపు వర్క్ కంప్లీట్ అయితే వస్తాం నానా. సరే నమ్మ శ్రీనిధి, ఉంటాను. ఏంటి మమ్మీ, తాతయ్య కాల్ చేశారా? అవునరే మహి, సంక్రాంతికి ఊరికి రమ్మన్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా హెల్త్ బాగాలేదని సాకు చెప్పారా తాతయ్య? అవును మహి. మమ్మీ, ఇప్పటికీ 22 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం తాతయ్య సంక్రాంతికి ఊరికి రామని అడుగుతున్నారు. మనం ఒక్కసారి కూడా ఊరికి వెళ్ళకపోతే బాగుండదు మమ్మీ, మీరేమంటారు డాడీ? కొడక ఆను ఏది చెప్పినారా అయితేరా? అది నిజమే కదా. అరే మహి, మాకైతే ఫుల్ వర్క్ ఉందిరా, నీకు ఎట్లాగో హాలిడేస్ కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా తాత వాళ్ళ ఊరికి. ఓకే మమ్మీ, వెళ్తాను. నువ్వు నా అల్లుడు పండు కదా? అవును, నీ అల్లుడే మామ, కానీ నా పేరు పండు కాదు, పాండు. ఓకే పాండు అల్లుడు, వెళ్దామా? ఆ పదండి, అమెరికా నుంచి వచ్చిన మామ. అయ్యా అయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా, ధర్మం చెయ్యండి. సార్, మీ కాలు చేతులు అన్నీ బాగున్నాయి, ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా. అయ్యా, నేను ఎక్కడికి పనికి పోయినా నువ్వు బిచ్చగాడివని, నీకు పని ఇవ్వమని అంటున్నారయ్యా. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలా బిచ్చమెత్తుకొని కొన్ని డబ్బులు కూడబెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానయ్యా. వ్యాపారానికి ఎంత కావాలి? ఒక 5,000 కావాలయ్యా. అల్లుడు, నీ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయి మామ. ఆయనకి ఇవ్వు అల్లుడు. ఎందుకు? అల్లుడు, నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, అతనికి నువ్వు డబ్బులు ఇవ్వు, నీకు మళ్ళీ ఇస్తా. సరే మామ, ఇదిగో అన్న 5,000 తీసుకో. అయ్యా, మీకు 1,00,000 దండాలు, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఓకే సార్. సారా? సరే పదరా అల్లుడు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. మీరు నా అత్తమ్మ గారు కదా? అవును బాబు. మీరు ఎలా ఉన్నారు అత్తమ్మ గారు? బాగున్నామయ్యి, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నా అత్తమ్మ గారు. అమెరికాలో ఉన్నా కూడా తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు బాబు. థ్యాంక్స్ అత్తమ్మ గారు. రే మనవడా, వస్తున్నా తాతయ్య. హాయ్ తాతయ్య, ఎలా ఉన్నావు? బాగున్నా మనవడా, నువ్వు బాగున్నావా? ఆ బాగున్నా తాతయ్య. తాతయ్య, నీ మనవుడు కన్నీ నీకున్న దాన బుద్ధులే వచ్చాయి. అవునా? చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు మనవడా. సరే తాతయ్య. మహి మనవడా, నీకు పండుగడు రేపు ఊరు మొత్తం చూపిస్తాడు. తాత పాండు. సరేరా, అదే పాండు రేపు ఊరు మొత్తం చూపిస్తాడు. సరే తాతయ్య. మామా, వీళ్ళు మా ఊరి ఆడపడుచులు. అవునాల్లుడు. హే క్యూట్ లిటిల్ లేడీస్, ఎలా ఉన్నారు మీరు? ఏంట్రా దొంగ సచ్చినోడా, ఏంట్రా ఏంటి, ఒళ్ళు తిమ్మిరెక్కిందా, మా పైన కామెంట్ చేస్తావా, కుళ్ళు పోకు ముఖముడా. అల్లుడు, వీళ్ళు నన్ను ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని అంటున్నారు మామా. అవునా? థ్యాంక్ యూ లేడీస్. ఏం మాట్లాడుతున్నావా తుప్పస్ ముఖముడా, అయినా వీడితో మనకెందుకే పదవే. ఏంటి,
అల్లుడు వీళ్ళు నన్ను అందంగా ఉన్నారని అంటున్నారు కదా. అవును మామా, అంతే అంతే. థ్యాంక్ యూ లేడీస్, బాయ్. ఇంకా వెళ్దామా మామా? సరే అల్లుడు, పదా. వీరయ్య, వీరయ్య. చెప్పండి పండు బాబు. ఏంటి వీరయ్య, పండు కాదు పాండు. సారీ బాబు. పాండు బాబు చెప్పండి. మామా, వీరయ్య మన పొలాల్ని సాగు చేస్తాడు. వీరయ్య ఇతను మన రఘురామయ్యకు మనవడు. అవునా, నమస్కారం అయ్యా. నమస్కారం వీరయ్య గారు. వీరయ్య, సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది, కనుమ రోజు ఏమైనా ఉందా లేదా? మీకోసం అన్నీ ఉంటాయి పండు బాబు. చిచి పాండు బాబు. ఏం వీరయ్య, మీ అయ్యగారికి పొలం అమ్మే మ్యాటర్ గురించి చెప్పావా? శ్రీను గారు, నా మాట అయ్యగారి మాట. మీకు బాగా పండే పంట పొలాలను మైనింగ్కి మేమెందుకు ఇస్తాం? మీరు మైనింగ్ చేసుకోవడానికి ఎన్నో బీడు భూములు ఉన్నాయి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? అబ్బా, ఏంట్రా ఎక్కువ మాట్లాడదు కాక ఎక్కువ చేస్తున్నావు? ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శీను గారు మీ నాన్నగారు బాగున్నారు అనేదానికి, శీను గారు మీ అమ్మ మగుడు బాగున్నారు అనేదానికి చాలా తేడా ఉందా లమ్ముడి కొడుక? మా అన్నకు చెప్తానరా నీ పైన. అయిపోయావరా నువ్వు? రే, సంక్రాంతి అయిపోయేంత వరకు ఈ ఊళ్ళోనే ఉంటా, మా తాత రఘురామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటా, చూసుకుందాం రారా. చూద్దాం రా. ఏంటి మామ ఇది, నువ్వు నిజంగా అమెరికా నుంచే వచ్చావా? అల్లుడు, అమ్మ నేర్పిన భాష, తాత నుంచి వచ్చిన సంస్కారం నా నుంచి ఎప్పటికీ వేరు కాదు. నేను అమెరికాలో పెరిగినా కూడా అచ్చ తెలుగోళ్ళు ఇలా పెరిగా. ఏమిరా పని అయిపోయిందా? లేదన్నా, ఆ పొలం కోసం రఘురామయ్య కౌలుదారుడు వేరే దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడ్రా? వాడేం అనలేదన్నా, ఒకడు నన్ను కొట్టి నాకు అడ్డుపడ్డాడు. ఎవర్రా వాడు? ఆ రఘురామయ్య మనవడన్నా. అవునా? మొన్నే సంక్రాంతికి అమెరికా నుండి వచ్చాడన్నా. దమ్ముంటే ఇంటికి రారా చూసుకుందాం అన్నాడన్నా. వాని ఇంటికి వెళ్ళి మనం ఏంటో చూపెడదాంరా ఆ రఘురామయ్యకు వాళ్ళ మనవడికి. మామా, లై మామా, పొద్దు మునిగిపోయింది. మామా, తాత అమ్మ గుడికి పోయారు, నువ్వు జల్దీ ఫ్రెష్ అవ్వు, మా ఊరికి గుడి వద్దు. సరే అల్లుడు, పదా. రెడీ అయ్యాను, ఇక వెళ్దామా అల్లుడు? ఓకే మామా, ఇక వెళ్దాం పదా. రే రఘురామయ్య, రే రఘురామయ్య, బయటికి రారా. రఘురామయ్య ఇంట్లో లేడు. నువ్వు ఎవర్రా? రఘురామయ్య మనవన్నే. నువ్వేనా? నా తమ్ముని కొట్టింది. నేనేరా? అయితే ఏంటి? ఏ, ఈరోజు అయిపోయావురా నువ్వు. అల్లుడు, నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. సరే మామా. వేసేయండి రా వీణ్ణి. హలో తాత, మహి ఇంకా ఇప్పుడే లేచారు తాత, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గుడికి రావడం కష్టం తాత, మీరు ఇంటికి వచ్చేయండి. సరే 10 మినిట్స్లో వచ్చేస్తాం. నువ్వు గనులను తవ్వుకోవడానికి ఎన్నో బీడు భూములు ఉన్నాయి, వాటిని కాదని నువ్వు పంట పండించే భూమి మీదకి వచ్చావు. అంటే నీకు అన్నం విలువ, అది పండించే రైతు విలువ నీకు తెలియదు అనుకుంటా. అది తెలిసిన రోజు నువ్వు బాగుపడతావు. ఇదంతా కాదు, మళ్ళీ నాకు పొలాలే కావాలని ఎదురు తిరిగావు అనుకో, చూసావు కదా ఇప్పుడు ఏం జరిగిందో, ఇదే రిపీట్ అవుద్ది అన్నా. వీణ్ణి నువ్వు రారా తమ్ముడు, మళ్ళీ చూద్దాం వీని సంగతి. పోరా రే, పో. అంతా రండ్రా. మామా, ఫైటింగ్ ఏమైనా చేసావా? థ్యాంక్స్ రాలుడు, ఈ విషయం ఎవరికి చెప్పకు. సరే మామా. ఇంకా గుడికి వెళ్దామా? లేదు మామా, టైం అయిపోయింది. మామా, నువ్వు ఫైట్ చేసినప్పుడు తాతయ్య కాల్ చేశాడు, నువ్వు ఇప్పుడే లేచావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావని మేనేజ్ చేశా. అవునా? అయితే ఇప్పుడు ఏం చేయాలో
నాకు అర్థమైంది. ఓరినా మనవడా, ఏమైనా పెంచినవరా సిక్స్ ప్యాక్ కండలు? సూపర్ రా. థ్యాంక్స్ తాతయ్య. నేను నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా బాడీ మెయింటైన్ చేసి తప్పు చేసే వాళ్ళను కొట్టేవాడింట్రా. తాతయ్య నిజంగానే మామకి నీలాంటి పోలికలు వచ్చాయి తెలుసా? రే అవునా? ఏంట్రా మహి అది, చేతికి దెబ్బ తగిలింది. తాత అది అది ఎక్సైజ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫ్రాక్చర్ అయింది తాత అంతే. నీకేం తెలియదురా మహి, ముందు హాస్పిటల్ పోదాం పద. ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ కదా తాతయ్య. ఏంటి తాత మీరు, నాకు ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా అంత కంగారు పడతారు? మనవడా నేను నిన్ను చివరిగా చూసింది నీకు 6 నెలలు ఉన్నప్పుడు చూశాను మహి. తర్వాత మీ అమ్మ నాన్న నువ్వు అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ నేను నిన్ను 22 సంవత్సరాల తర్వాత చూస్తున్నారా మహి? నీకు చిన్న గాయమైన ఈ ముసలి తాత గుండె తట్టుకోలేదురా, అందుకే నిన్ను అలా చేశాను. అవునా? లవ్ యూ తాతయ్య. లవ్ యూ టూరా మనవడా. మమ్మీకి కాల్ చేద్దాం. ఎలా ఉందిరా మహి మీ తాతయ్య వాళ్ళ ఊరు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది మామ్. మీకు ఇప్పుడు నైట్ అవుతుంది కదరా, ఇంకా పడుకోలేదా నువ్వు? పడుకునే ఉంటే మమ్మీ, బట్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశా. ఏంట్రా అది? 22 సంవత్సరాల కిందట మీరు ఈ ఊరిని వదిలేసి అమెరికాకు వెళ్ళినప్పుడు ఈ ఊర్లోనే ఒక విలువైన దాన్ని వదిలేశారు మమ్మీ మీరు. మీరు వెంటనే తాత వాళ్ళ ఊరికి రావాలి మమ్మీ. ఏంట్రా మహి అది, మాకు చాలా వర్క్ ఉంది, మేము రాలేం చెప్పరా? ప్రామిస్ మమ్మీ, నన్ను నమ్మండి, మీ వర్క్ అంటే చాలా విలువైంది. ఇక్కడ ఒకటి ఉంది, రేపు భోగి మరునాడు సంక్రాంతి, సంక్రాంతి లోపు తాత వాళ్ళ ఊరికి వచ్చేసేయండి మమ్మీ, ప్లీజ్ నన్ను నమ్మండి. అవునా? సరే, సంక్రాంతి రోజు కల్లా నేను మీ నాన్న ఊర్లో ఉంటాం. ఓకే మమ్మీ, బాయ్, లవ్ యూ. లవ్ యూ టూరా నాన్న, గుడ్ నైట్. భోగి పండుగ శుభాకాంక్షలు తాతయ్య. భోగి శుభాకాంక్షలు రమహి. తాతయ్య అమ్మ నాన్న వర్క్ ఫినిష్ అయిందంట, రేపు సంక్రాంతి రోజు ఊరికి వస్తున్నారు. అవునా? నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా మనవడా. హ్యాపీ సంక్రాంతి మమ్మీ డాడీ. హ్యాపీ సంక్రాంతి మహి. మామ అత్త హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అల్లుడు. మహి ఏదో విలువైంది ఉందన్నావు. మమ్మీ మీరు ముందు ఇంటికి పదండి, అన్నీ మీకే అర్థమవుతాయి. సరే పదరా మహి. అమ్మా శ్రీనిధి వచ్చేసావా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అన్నా. ఎలా జరిగింది ప్రయాణం? బాగానే జరిగింది నానా. శ్రీనిధి సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు నానా. 8 సంవత్సరాలైందమ్మా శ్రీనిధి నిన్ను చూసి. ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ. ఏడవకమ్మ శ్రీనిధి, నువ్వు ఏడవకు రాక రాక ఇన్ని సంవత్సరాలకి పుట్టింటికి వచ్చు. ఏడవకమ్మ, నాకు ఏడుపు వస్తుంది. బాగున్నావా అల్లుడు? బాగున్నా మామయ్య. మీ అమ్మను ఓదార్చిపోరా, నా కూతురు ఏడుస్తుంటే నేను చూడలేను. సరే తాతయ్య. తాతయ్య ఎక్కడికి వెళ్తున్నారు? తాతయ్య మమ్మీ ఆ విలువైంది ఏందో అడిగాడు కదా, ఇదే మమ్మీ. 22 సంవత్సరాలుగా మీకు దూరంగా ఉన్న మీ నాన్న ప్రేమ మమ్మీ. అవునరా మహి, నాకు నీలాంటి కొడుకు ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉందిరా. సరే మమ్మీ, రేపు కనుమ కదా, రేపు మాకు మంచి చికెన్ బిర్యానీ వండి పెట్టాలి మమ్మీ, ఏమంటారు డాడీ? కొడక నువ్వు ఏది చెప్తే అదే రైట్. హా సరే చేస్తాను.
అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి. అమ్మా తల్లి, అమ్మా తల్లి, ఇంకా ఏం వండలేదు, మళ్ళీ రాపండి. వీళ్ళు గ్యాంగ్స్టర్స్ కదా, పదరా తమ్ముడు. వీళ్ళేంటి ఇలా అయిపోయారు? ఆగండి, చెప్పండి అన్నా. నేను కూడా మీ మాదిరి ఒక సంవత్సరం కిందట బిచ్చగాడిని. నాకు తెలుసు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో. నేను మీకు పని ఇస్తా, చేస్తారా? ఏం పనైనా చేస్తామన్నా. సరే పదండి. అంటే నీకు అన్నం విలువ, అది పండించే రైతు విలువ నీకు తెలియదు అనుకుంటా. అది తెలిసిన రోజు నువ్వు బాగుపడతావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ పొంగల్. ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చిందనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 10K టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.